ప్లానెట్ గ్రోవ్ పార్క్ హైదరాబాద్ లో అతిపెద్ద లేక్ సెంటెడ్ విల్లా కమ్యూనిటీ 884 స్పానిష్ మోడల్ ట్రిపుల్ ఎక్స్ విల్లాస్ తో ఎట్ దుండిగల్ గాగిల్లాపూర్ ఆ తర్వాత ఆ ప్రతి ఎక్కచెల్లమ్మకు కూడా మంచి జరిగిస్తూ ఉచితంగా ఆ అక్కచెల్లెమ్మలకందరికి కూడా ఇల్లు కట్టుకునేదానికి ఉచితంగా ఇసుకను సప్లై చేస్తా ఉన్నాం ఉచితంగా ఇసుక సప్లై చేస్తా ఉన్న విలువ మరో 15000 రూపాయలు సిమెంట్ మెటల్ ఫ్రేమ్స్ స్టీల్స్ స్టీలు తదితర నిర్మాణ సామాగ్రి అన్ని కూడా తగ్గించి ధర తగ్గించి అమ్మటం వల్ల ప్రతి ఎకచెల్లెమ్మకు కూడా జరుగుతా ఉన్న మేలు మరో 40000 రూపాయలు మొత్తం కలిపి ఒక్కొక్క ఇంటికి ఖర్చు చేస్తా ఉన్నాం అక్షరాల 270000 రూపాయలు ఒక్కొక్క ఇంటి మేరకు ఈ రోజు ఖర్చు అవుతా ఉంది ఈ రోజు ప్రతి ఎకచెల్లెమ్మకు మంచి జరగాలి ఆ ప్రతి ఎకచెల్లెమ్మకు మంచి ఇంటి స్థలం ఇవ్వాలి ప్రతి ఎకచెల్లెమ్మకు మంచి ఇల్లు కట్టించాలి ఇల్లు కట్టించడమే కాకుండా ఆ అక్కచెల్లెమ్మల కిస్తా ఉన్న ఆ ఇళ్ల మధ్య ఆ కాలనీల మధ్య డ్రైనేజీ అయితేనేమి నీటి సరఫరా అయితేనేమి కరెంట్ సరఫరా అయితేనేమి వీటికి అయ్యే ఖర్చు మరో 32000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నామని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈ రోజు ఇలా ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ పేదల ఇంటి కలను నెరవేర్చడానికి నిజంగా ఏముండాలి ఏ ముఖ్యమంత్రికైనా కూడా ఇన్ని వేల కోట్ల రూపాయలు ప్రతి అక్కచెల్లెమ్మలకు ఇవ్వడం ఆ అక్కచెల్లెమ్మల ముఖంలో సంతోషాన్ని చూడాలి అని తపన తాపత్రయపడడం ఇన్ని జరగాలి అనంటే ఇంతకు ముందు జరగండి ఈ రోజు ఎందుకు జరుగుతా ఉంది అంటే కారణం కేవలం ముఖ్యమంత్రి మారాడు ఆనాడు ఉన్న ముఖ్యమంత్రికి ఈనాడు ఉన్న ముఖ్యమంత్రికి తేడా ఈనాడు ఉన్న మీ బిడ్డకు మనసుంది మీ పట్ల అభిమానం ఉంది మీ పట్ల బాధ్యత ఉంది ఇది ఒకటే గత ప్రభుత్వానికి మీ బిడ్డకు ఉన్న తేడా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అలాంటి మనసున్న ప్రభుత్వం మనందరి ప్రభుత్వం కాబట్టి ప్రతి అక్కచెల్లెమ్మకు కూడా ఒక శాశ్వత చిరునామా ఉండాలి ఆ శాశ్వత చిరునామా అక్కచెల్లెమ్మకు ఉండడం అంటే ఏమిటి అని చెప్పి ఆ విలువ తెలిసిన ప్రభుత్వంగా నా పాదయాత్రలో ప్రతి గ్రామంలోనూ ఎక్కడైతే నేను ఆ కష్టాలన్నీ చూశానో ఆ ప్రతి కష్టానికి కూడా సొల్యూషన్ ఇస్తూ ఈ 52 నెలల పరిపాలన సాగింది అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా ఈరోజు ఒకవైపున నా పేదింటి అక్కచెల్లెమ్మలకు మంచి చేసేందుకు తపన తాపత్ర